నమస్తే అండి. మన ఫ్యామిలీ అడ్వకేట్స్ ఇన్ తిరుపతి కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ లా అన్న దాని మీద మనం తెలుసుకుందాం. చాలామందికి సందేహాలు ఉంటాయి ఈ ఫ్యామిలీ లా అనేది ఎలా ఉంటుంది ఏంటనే. సో ఈ ఫ్యామిలీ లా అనేది ముఖ్యంగా కొన్ని చట్టాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్. చాలామందికి మెయిన్ డౌట్ ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి ఉంటుంది. సో ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది చాలా గొప్ప విషయం అండి, గొప్ప గొప్ప యాక్ట్, ఒక మంచి చట్టం అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో ఏంటంటే సెక్షన్ 12 అంటే 12. చాలామందికి ఏంటండి 12 ఏంటండి, ఇది వైడబుల్ మ్యారేజెస్ అంటే చెల్లని వివాహాల గురించి తెలియజేస్తుంది. అంటే సెక్షన్ 12 కింద ఎవరైతే ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు, ఇది విత్ ఇన్ 1 ఇయర్ లో అంటే మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఉదాహరణకి ఒక అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినప్పుడు ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అని తెలిసింది, అతనికి విషయం లేదని తెలిసింది. మనం సామాన్య భాష మాట్లాడుకోవాలంటే లేదు, అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉంది, ఉదాహరణకి ఫ్రిజిడిటీ అని సంథింగ్ ఎక్స్వైజెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వెంటనే ఏం చేయాలంటే వాళ్ళు ఈ సెక్షన్ 12 కింద విత్ ఇన్ 1 ఇయర్ లోపల పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకొని అయ్యా ఇట్లా అమ్మాయి పనికిరాదు, అబ్బాయి ఇట్లా పనికిరాదు కాబట్టి దయచేసి మా పెళ్ళి చెల్లదు అంటే, దీనికి కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి చెప్పడం పిచ్చివాడై ఉండొచ్చు, అతనికి మానసిక వేదన, జంజుపరమైన జబ్బులు ఉండొచ్చు, ఇంపార్టెంట్ కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని రకాల గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ సెక్షన్ 12 కింద పిటిషన్ విత్ ఇన్ 1 ఇయర్లో ఫైల్ చేసేస్తే కోర్టు వారు విచారించి మొత్తం ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసినప్పుడు ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం. సో దీని ద్వారా ఏంటంటే ముందు పెళ్లి చెల్లదు కాబట్టి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మళ్ళీ, అంటే ఉదాహరణకి అతను పెళ్లి చెల్లదు కాబట్టి అతను మళ్ళీ మొదటి వివాహానికే ఉండదు, అంటే డైవర్స్ అంటే సెకండ్ మ్యారేజ్ కింద వస్తుంది. డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకుని వెళ్తే సెకండ్ మ్యారేజ్ కింద, కానీ ఈ వైడబుల్ మ్యారేజ్ అంటే చెల్లని వైట్ మ్యారేజెస్, చెల్లని మ్యారేజెస్ ఏవైతే ఉందో, సెక్షన్ 12 కింద మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మళ్ళీ మీరు మొదటి వివాహానికే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గతంలో జరిగింది చెల్లదు కాబట్టి. సో ఇదండి ఈ ఫ్యామిలీ అడ్వకేట్స్ మన తిరుపతి దాంట్లో దీనికి సంబంధించి ఇది చక్కటి ఉదాహరణ. సెక్షన్ 12 కింద మీరు విత్ ఇన్ 1 ఇయర్లో ఎవరైనా సరే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇమీడియట్గా మీరు దీనికి సంబంధించి మీరు పిటిషన్ ఆనరబుల్ ఫ్యామిలీ కోర్టులో మీరు పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090 3 నంబర్కి మీరు ఫోన్ చేయండి.